మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చే టైంకి మీరు ఎమోషనల్లీ డౌన్? అవును, అంటే పేరెంట్ సపోర్ట్ లేదు. నన్ను నేను ఒక 2 ఇయర్స్ హౌస్ అరెస్ట్ చేసేసుకొని ఒక భయంకరమైన లైఫ్లో ఉన్నాను నేను. అంటే బయటకు వచ్చి అమ్మాయి సింగిల్గా బ్రతుకుతుందంటే కెలికి వాళ్ళు ఎక్కువైపోతారు. ఓకే, షీఈ్ రెడీ టు ఫక్, షీఈ్ రెడీ ఫర్ స్లీపింగ్, ఈ ఒపీనియన్తో ఉంటారు. ఫిల్మ్ ఆఫర్ ఇస్తారు, గాయత్రి హ్యాంగ్ అవుట్ అవుదామని ఇంటికి వస్తారు. నేను చెప్పాను కదా, బేసిక్గా అమ్మాయి అబ్బాయిన చూడను, సోల్ టు సోల్ కనెక్షన్ ఐ ఫీల్ అని. సో నేను తొందరగా నమ్మేస్తాను జనాల్ని. చలో నా ఫ్రెండే కదా, మంచిగా 3-4 డేస్ నుంచి కలుస్తున్నాము, 1 వీక్ నుంచి పరిచయం ఉంది, 1 మంత్ నుంచి పరిచయం ఉంది, ఇంటికి ఇన్వైట్ చేసిన గోకడం స్టార్ట్ చేస్తారు. అలా 2-3 టైమ్స్ అయ్యేసరికి ఓకే, అబ్బాయిలు ఇంటికి ఇలా పిల్లకూడదు అని చెప్పేసి డోర్ వేసేసుకోను. తర్వాత ఏమైంది, మధ్యరాత్రి ఎవడో వచ్చి డోర్ నాక్ చేస్తాడు, 3:00, 4:00. పారానాయిడ్ అయిపోయినా నేను, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత మా ఫ్రెండ్స్కి చెప్పారు, నాకు మస్తు భయం అవుతున్నది, ఒక్కదానే ఉంటాను కదా అంటే, మా ఫ్రెండ్ వచ్చి ఒక 2-3 డేస్ ఉన్నాడు ఇంట్లో. ఉండి రాత్రి వచ్చేసరికి ఎవరు వచ్చి కొట్టారు, వాడిని కొట్టడము అని తరమేయడం అంతా జరిగింది. తర్వాత నాకు అనిపించింది, నేను ఒక్కదాన్ని ఉంటాయి కదా, కెలకడాలని చూస్తారు అందరూ, హౌ షుడ్ ఐ మేక్ షూర్ ఐమ్ సేఫ్ అని చెప్పి నేను ఒక 10 షార్ప్ నైఫ్స్ కొనుక్కొని సోఫా కింద ఒకటి, టీవీ వెనకాల ఒకటి, మంచం కింద ఒకటి, కిచెన్లో ఒకటి, అలా రీచబుల్గా అన్ని ప్లేసెస్లో నైఫ్ పెట్టేసుకునేదాన్ని. ఇంకేంటంటే అదేంటో మరి, అది ఒకప్పుడు సూపర్ అంటే నన్ను అనేవాళ్ళు, నువ్వు టూ మచ్ ఓవర్ కాన్షియస్ ఉంటావు గాయత్రి అని. టూ మచ్ ఓవర్ కాన్షియస్ ఉండకపోతే యూఆర్ నాట్ సేఫ్ హియర్, హియర్ కాదు ఇన్ ద వరల్డ్ ఎనీవేర్. ఎలాంటి ప్లేసెస్లో ఎలాంటివి జరుగుతున్నాయంటే, డెబోనీర్ అని చెప్పి ఒక పాన్ వెబ్సైట్ ఉంది, హైదరాబాద్ బేస్డ్ వెబ్సైట్. అందులో అసలు ఎలాంటి ప్లేసెస్లో అంటే, నేను చూడలేదు బేసిక్గా, ఐ డోంట్ వాచ్ పాన్, బట్ మై ఫ్రెండ్స్ వాట్ గైస్ టాక్ అబౌట్ ఇట్, ఐ సీన్ ఆర్టికల్స్ అబౌట్ ఇట్. వెరీ కామన్ ప్లేసెస్ నుంచి వెళ్తాయి అందులోకి పాన్ స్టఫ్ అనేది, లైక్ హనీమూన్ సీట్స్, ఇంటర్నెట్ కెఫేస్. నువ్వు ఎక్కడ కేర్లెస్ ఉంటాయి, బాత్రూంలో, హోటల్లో, బాత్రూంలో, వాష్రూమ్లో, చేంజింగ్ రూమ్స్లో, అక్కడిక్కడ సీక్రెట్ క్యామెరాస్ ఉంటాయి, యూ నెవర్ నో. సో ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుంది అనమాట, ఇంట్లోంచి బయటికి వచ్చాను అంటే ఓవర్ కాన్షియస్, ఏ యాంగిల్లోంచి ఎవడు ఎలా కెలుకుతాడు, బికాజ్ ఒకసారి రేపటాక్ అయితే యూ గెట్ పారనోయిడ్, ఓవర్ ప్రొటెక్షన్ జోన్లోకి వెళ్ళిపోతాం. వెన్ అది కూడా నువ్వు సపరేట్గా అంటే సింగిల్గా బ్రతుకుతున్నాను, ఇప్పుడు నేను కంప్లైంట్ చేయడానికి, ప్రొటెక్షన్ అడగడానికి నాకు అమ్మ లేదు, నాన్న లేదు, ఇది నేనే చూసుకోవాలి. సో నేను నా జాగ్రత్త నేను చూసుకోవాలంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలని నాకు నేనే రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్లోనే ఉన్నాను. అట్ ది సేమ్ టైం సూపర్ కాన్షియస్గా కాకుండా, సూపర్ ఖరాబ్ అయిపోయినట్టు కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ 1980s, 1990s పుట్టిన వాళ్ళ బాలల్లో ఇది, పేరెంట్స్ ఓవర్ కన్జర్వేటివ్ ఉన్నారు, ఇప్పుడు సొసైటీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. కన్ఫ్యూజ్, నా గర్క నా గాడ్క గాడిదలాగా ఉంది మధ్యలో నా పరిస్థితి.